ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు ఐఏఎస్లకి ట్రైనింగ్ సందర్భంలో వివరిస్తున్నారు అనేది తాజాగా ప్రొజెక్ట్ అయినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ అట్లాగే వాలంటీర్ల వ్యవస్థ పనితీరుని ఐఏఎస్లకి ట్రైనింగ్ అవుతున్నటువంటి ముస్సోరి శిక్షణ కేంద్రంలో వీటికి సంబంధించి చర్చ వచ్చింది ఈ పథకాలని ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి అనేటువంటి దాని గురించి ఈ ప వీటిని మాకు పాఠ్యాంశాలుగా కూడా చెప్తున్నారు అక్కడ అని చెప్పేసి ఆ ట్రైనీ ఐఏఎస్లు నిన్న జగన్ని కలిసినటువంటి సందర్భంలో చెప్పారన్నది వైసీపీ పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తుంది నిజం ఇక్కడ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఉంటుంది ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్లకి లేకపోతే కనుక లాయర్స్కి తర్వాత ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఉండే పాఠ్యాంశాలే గ్రౌండ్ ఎందుకంటే వీళ్ళు వెళ్ళేది రేపు పొద్దున పనిచేసేటువంటిది ఫీల్డ్లోనే ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు చంద్రబాబు గారు ఎట్లయితే ప్రొజెక్ట్ చేసుకున్నారో అట్లాగే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారన్నది గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ శిక్షణ వాళ్ళు చెప్పు ఉండొచ్చును కాకపోతే దాన్ని ఓవర్ పబ్లిసిటీ చేసుకోవాల్సినటువంటి నెసెసిటీ లేదు నిజం పథకాలు కొత్త పథకాలు ఖచ్చితంగా చర్చించే అంశం ఇవే కాదు పేదలకి పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ కూడా భవిష్యత్తులో చర్చకు ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బులు వేయడం వాళ్ళకి చేతుల్లో మనీ ఉండటం సేమ్ టైం తమిళనాడు తరహా ప్రాబ్లం అవుతుంది తమిళనాడు ఇంకా ఒక అందుకు అదృష్టం ఏంటంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది ఐటీ సెక్టార్ ఉంది బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయచ్చు చూడండి మీరు తమిళనాడులో బోలెడన్ని చోట్ల రోడ్లు దరిద్రంగా ఉంటాయి హైవేలు ఒక చోట కొంత బెటర్ ఉంటాయి మిగతా రోడ్లన్నీ మెయింటెనెన్స్ దరిద్రంగా ఉంటాయి ఎందుకంటే సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా చేయటం వల్ల పని చేయడానికి మనుషులు దొరకరు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంటాయి ఎప్పుడైతే జయలలిత మరణం తర్వాత కొంతమేర ఈ సంక్షేమ పథకాలు తగ్గినాయి బట్ కూడా రూపాయికి భోజనం దొరుకుతున్నప్పుడు రూపాయికి ఇడ్లీ దొరుకుతున్నప్పుడు ఐదు రూపాయల లోపు ఒక మనిషి రోజు భరించే వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఎక్కువ ఎందుకు పని చేయాలనేటువంటి ఫీలింగ్ వస్తుంది ఇక్కడ పని చేసేటువంటి వనరుల్ని పడుకోబెట్టకూడదు అనేటువంటిది ఉంటుంది బట్ దాన్ని దీన్ని కంపేర్ చేయట్లేదు నేను ఇక్కడ అనేది ఏంటంటే ముస్సోరి శిక్షణలో రావడం మంచి పద్ధతి అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది వాస్తవంగా ఈ కోవిడ్ టైంలో బాగా ఉపయోగపడినటువంటిది అంటల్లో అతిశయక్తి లేదు అదే సందర్భంలో దాన్ని ఏమంటారు గంగ అన్నటువంటి తరహాలో ప్రచారం చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలాగే ఫోకస్ చేసుకున్నారనినే విసుగు చెందినటువంటి ప్రజలు ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఇదే హైటెక్ సిటీ గురించినో లేకపోతే ఇంకోటి ఇంకోటో జన్మభూమినో ఇవన్నీ ఐఏఎస్లకు అప్పట్లో శిక్షణ ఇచ్చారని అప్పుడు ప్రొజెక్ట్ చేసుకునేవారు అది తప్పుబట్టినటువంటి మనం ఇప్పుడు అదే పని చేస్తున్నాం అన్నటువంటిది ఆలోచించుకుంటే బెటర్ ప్రతి పబ్లిక్లో రావాలి చర్చ ఈ పాఠ్యాంశాలు ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్లకు ఉందనుకోండి అప్పుడు జగన్ సంస్థలో పెట్టినటువంటి పెట్టుబడుల గురించినటువంటి పాఠాలు చెప్తున్నారు అలా ఆ లెక్కనైతే అదే సందర్భంలో లాయర్లకు వచ్చేటప్పటికి ఈ కేసెస్లో మేనేజ్మెంట్లు ఎట్లా ఉంటుంటే జడ్ అంటే జడ్జిమెంట్స్ ఎట్లా చేంజ్ అవుతుంటాయి ఏ ఒక్కొక్క కేసు ఒక్కొక్క రాష్ట్ర కోర్టు ఒక్కొక్క రకంగా ఎట్లా చూస్తుంది అనేటువంటిది వాళ్ళకి చెప్తుంటారు అందులో అయితే అవన్నీ ఒకే రూట్లో చూడటానికి లేదు ఒక సందర్భంలో ఒక రకంగా చూస్తారు ఒక సందర్భంలో ఒక రకంగా చూస్తారు కాబట్టి ఇక్కడ చంద్రబాబుని కాదనుకుని మనల్ని ఎన్నుకున్నారని చెప్తున్నప్పుడు మళ్ళీ మనం అదే తరహాలో వెళ్తే కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి ఇందులో ఓవర్ ప్ర పబ్లిసిటీ అంటే అతిగా మనకి మనం పొగుడుకునేటువంటి వ్యవహారం తగ్గిస్తే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు పొగుడుతున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అట్లాంటివి అది కరెక్ట్ ప్రజల చేత అనిపించుకోవాలి కానీ ఇది కరెక్ట్ కాదన్నది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ లేదు ఇదే కరెక్ట్ అంటే ఎవరిష్టం వాళ్ళదే